వెల్కమ్ టు నమస్తే తెలంగాణ ఇక్కడ కనిపిస్తున్న ఈ పేపర్ని జాగ్రత్తగా చూడండి ఇది సాధారణమైన పేపర్ కాదు దీనికి ఎంతో చరిత్ర ఉంది దీన్ని కలాం కుష్ అని పిలుస్తారు ఇది పూర్తిగా చేతితో తయారు చేయబడిన పేపర్ స్వాతంత్రానికి ముందు మన దేశంలో కాగితం పెద్దగా లభ్యమయ్యేది కాదు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం ఈ నేపథ్యంలోనే మహాత్మా గాంధీ ఒక ఆలోచన చేశారు మన దేశంలోనే కాగితం తయారు చేయాలన్నది మహాత్ముడి ఆలోచన అలా రూపుదిద్దుకున్నదే ఈ పేపర్ ఈ ఖాదీ గా ట్రస్ట్ గుజరాత్ ఖాదీ గ్రామ ఉద్యోగ్ మండల్ గాంధీ ఆశ్రమ దీన్ని వెదురుతో తయారు చేయరు కాటన్ ఫైబర్ తో పాటు యూజ్ చేసిన క్లాత్ తో కలం కుష్ని తయారు చేస్తారు కాటన్ ని పేలికలుగా చేసి తర్వాత గుజ్జుగా చేస్తారు గుజ్జు నుంచి నీటిని తీయడానికి ఒక హైడ్రాలిక్ ప్రెస్ వాడతారు పొడిగా తయారయ్యాక వేలాడదీస్తారు సబ్ ఇలా తయారైన పేపర్ తో పలు రకాల వస్తువులు తయారు చేస్తారట చేతితో తయారు చేసే ఈ కాగితాలని వివిధ ప్రభుత్వ సంస్థలకు స్టేషనరీ వస్తువులు చేయటానికి వినియోగిస్తారట కలాంకుష్ ను ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఖాదీ గ్రామోద్యోగ బ్యానర్ తో పాటు అనేక ఇతర సంస్థలు కూడా దీనిని ఉత్పత్తి చేస్తున్నాయి భారతదేశంలోనే పర్యావరణ అనుకూల పేపర్ ఉత్పత్తిలో కాలంకుష్ అగ్రగామిగా నిలిచింది